అల్లూరు జిల్లా పాడేరు స్థానిక జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ గంగరాజు, కోశాధికారి అప్పారావు, కోఆర్డినేటర్ కోటేశ్వర్ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కృష్ణారావును ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన బిడ్డ వైద్యులు డాక్టర్ కృష్ణారావు జిల్లా ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ముఖ్య అతిథిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ ప్రసాద్ పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సూర్యారావు, రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు ఇక్కడ చూస్తుండగా సుమారు 10 సంవత్సరాలు సేవలు అందించి బెస్ట్ డాక్టర్గా అంటే వీళ్ళందరూ సార్ గురించి చెప్తే ఈ మంది ప్రాంతంలో ప్రజలకి అమితమైన సేవలు అందించి మళ్ళీ తిరిగి ఇక్కడ మళ్ళీ మన హాస్పిటల్లో అంటే సివిల్ సర్జన్ ప్రమోషన్ ద్వారా అంటే అనుకోని పరిస్థితులు అంటే సేమ్ జిల్లాలో పోస్టులు కూడా అదర్ డిస్ట్రిక్ట్ అవ్వడం వల్ల అక్కడికి వెళ్ళి మళ్ళీ రీడిప్లాయ్మెంట్ వల్ల నిజంగా అదంతా ఇక్కడ ఉన్న ప్రజలు చేసుకున్న అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రీడిప్లాయ్మెంట్ అవ్వడం సార్ పోస్ట్ మళ్ళీ ఇక్కడ ఉండటం ఆ ద్వారా మళ్ళీ సార్ ఇక్కడికి వచ్చి ఇంకా మరింత సేవలు చేసే అవకాశం మీ అందరికీ కలుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ రెడ్ క్రాస్ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమమే కాదు, మా డాక్టర్స్ అందరి తరఫున, మన హాస్పిటల్ అందరి తరఫున వచ్చి సత్కరించడం చాలా ఆనందకరం. అదేవిధంగా సూపరింటెండెంట్ గారు కూడాను ఈ మధ్యకాలంలోనే అదే నేను విన్నాను, ఈ మధ్యలోనూ ఇప్పుడు రాలేదు కానీ ఈ మధ్యకాలంలోనూ అనేకమైనటువంటి సేవలు ఉన్న వారు అందించినందుకు ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా కృష్ణారావు గారు ముందుకు సర్వీస్లో మన మధ్యప్రదేశ్ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరూ తెలియజేస్తాను. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ సెంటర్ అని ఇనీషియల్గా 2007లో నేను జీమాల నుంచి వచ్చిన తర్వాత దానికి లైసెన్స్ తెప్పించడం జరిగింది. నా టైంలోనే అది రెడ్ క్రాస్ టైంలోనే రెడ్ క్రాస్ అసోసియేషన్తోనే ఉండేదండి. 2017 వరకు ఆల్మోస్ట్ రెడ్ క్రాస్తోనే రన్ చేశాను నేను. రెడ్ క్రాసే బ్లడ్ బ్యాగ్స్ ఇచ్చేది మాకు, యాక్చువల్ కేజీహెచ్ కూడా కాదు, రెడ్ క్రాసే బ్లడ్ బ్యాగ్స్ ఇచ్చేది. తర్వాత మళ్ళీ మాకు కేజీహెచ్ అటాచ్ చేసేది, యాక్చువల్లీ మదర్ బ్లడ్ బ్యాంక్ కింద ఒక 3-4 ఇయర్స్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్. కానీ ఇదివరకు రెడ్ క్రాసే రన్ చేసేది బ్లడ్ బ్యాంక్ అనేది స్టోరేజ్ సెంటర్. తర్వాత 2019లో మనకు బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ నా టైంలోనే వచ్చింది. అది అప్పుడు కూడా మదర్ బ్లడ్ బ్యాంక్ కేజీహెచ్ కానీ ఎన్టీఆర్ హాస్పిటల్ అనకాపల్లి ప్లస్ మనకు ఎన్టీఆర్ బీజీహెచ్ వీళ్ళు కూడా మనకు బ్లడ్ ఇచ్చేవాళ్ళు. డొనేషన్స్ తక్కువ, మనం స్టోరేజ్ సెంటర్ ఉన్నప్పుడు మనం డొనేషన్స్ తీసుకోవడానికి లేదు.